సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం గోవిందాపూర్ కొనాయిపల్లి గువ్వలేగి ఉప్పరపల్లి గ్రామంలో పార్టీ జెండాలను ఆవిష్కరించి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప్పరపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాధవనేని రఘునందన్ రావు మాట్లాడుతూ, దుబ్బాక ఉప ఎన్నికల బరిలో నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే దుబ్బాక ప్రజలకు న్యాయం చేస్తానని తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావులు మల్లన్న సాగర్ పేరు చెప్పి దుబ్బాక ప్రజలను ఆగం చేశారని, ప్రాట్ల పేరుతో గజ్వేల్ సిద్దిపేట ప్రజలకు ఒక న్యాయం అయితే దుబ్బాక ప్రజలకు మరొక న్యాయం చేసి దుబ్బాక ప్రజలను నట్టేట ముంచాడని దుయ్యబట్టారు రఘునందన్ రావు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నియోజకవర్గ సీనియర్ నాయకులు, దౌల్తాబాద్ మండల సీనియర్ నాయకులు, జిల్లా నాయకులు, గ్రామాల బీజేపీ నాయకులు పాల్గొన్నారు. వారం రోజుల నుంచి రాస్తున్నాడు సర్పంచ్ సాబు, పంచాయతీ సెక్రటరీ సార్ వచ్చి రాస్తున్నాడు. ఎందుకో ఓట్లు వస్తున్నాయి కాబట్టి ఇక రాయిండ్రి రాయిండ్రి అక్క బిడీలు చేస్తావా, నీకు పిచ్చలు ఇస్తా దా, ఇక ఒప్పలేని ప్రేమ వచ్చింది. మరి రెండేళ్ల నుంచి ఆడింది ప్రేమ, రెండేళ్ల నుంచి ఎందుకు ఆలోపించాడు? ఒక్కసారి ఆలోచించాలి. మీ అందరి తరఫున ఒకడు మాట్లాడటాడు, ఒకడు అడిగేటాడు, దుబ్బాక ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు ఒకరు బయలుదేరితే భయపడతా ఉన్నారు. అందుకనే అర్జునుడు ఒక్కడు మహాభారత యుద్ధంలో 101 మంది కౌరవులను గెలిచినట్టు మీ అందరి ఆశీస్సులతోటి నన్ను గెలిపించి పంపిస్తే ఎప్పుడన్నా నువ్వు తవ్వనొప్పి